ఒక్కసారి మనం జీవితంలో ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోతాం. ఆ రోజు నేను ఆగిపోయాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళానని మాటిస్తున్నాను భూమి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలి వెళ్ళాను. మనం పెళ్లి చేసుకుందాం రామ్. ఉండలేను రామ్, నీకోసం ఏదన్నా చేస్తాను. ప్లీజ్ నాతో మామూలుగా ఉండు. నువ్వు కనిపించినంత ధైర్యవంతుడివి కాదురా. పేరెంట్స్ అంటే వేలకు వేలు పెట్టి బట్టలు కొనిచ్చాను, లక్షలు పెట్టి చదివించామని చెప్పుకునే వాళ్ళు కాదు సార్. నేనే డెసిషన్ తీసుకున్నా, అది నీకోసమే రామ్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా అది మన కోసమే. ఎంతో కంగారుగా, భయం భయంగా, తెలియని వాటితో చాలా టెన్షన్గా కనబడ్డం. ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి అమ్మాయి నాకు దొరకదు. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని నుంచి దూరంగా పారిపోకు. నిన్ను ప్రేమించిన వాళ్ళ కోసం, నీకోసం ఫైట్ బ్యాక్ చెయ్యి. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒంటరి అని నాకు అనిపించింది. ఎందుకు ఈ జానర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే డోంట్ గెట్ మీ రాంగ్, అంటే రెగ్యులర్ ప్రేమ కథల్లాగే ఉంది తప్పించేసి నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. మరి ప్రతి ప్రేమికుడికి వాడి ప్రేమ కథ గొప్పగానే ఉంటుంది కదా.